ఉగాది పంచాంగం మేషరాశి ఫలాలు ఈ ఉగాది నుంచే మనకు శ్రీ శోభకృతు సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ శక్తివంతమైన శోభకృతు నామ సంవత్సరం తెలుగు సంవత్సరాల వరుసలో ముప్పై ఏడవ సంవత్సరం ఈ శోభకృతు సంవత్సర ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మేషరాశి వారిపై గ్రహ సంచార ప్రభావం ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి ఫలితాలు చేకూరునున్నాయి ఎలాంటి లాభ నష్టాలు గోచరిస్తున్నాయి ఈ ఏడాది మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ శోభకృతి నామ సంవత్సరంలో మేషరాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి ఏడాది మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యం సిద్ధిస్తుంది వాహనం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే కొన్ని చికాకులు తొలగిపోతాయి వ్యవహారాలు ఆశించినంత ప్రశాంతంగా సాగుతాయి కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలను పాటించండి భవన నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తొలగుతాయి సంస్థల స్థాపనలకు అనుకూలం సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది అవివాహితులకు శుభదాయకం వృత్తులు కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్లు ధన ప్రలోభాలకు లొంగవద్దు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు వ్యాపారాలు ప్రధమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటాయి పెద్ద మొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం కాదు ఆధ్యాత్మికత పెంపొందుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి లగ్న వ్యయ స్థానంలో గురు రాహువుల సంచారం షష్టమ సప్తమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం ఏకాదశ లాభస్థానంలో శనిగ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి బిందు ప్రస్తార అష్టక వర్గంలో గురువు నాలుగు బిందువులతో శని నాలుగు బిందువులతో శుక్రుడు ఐదు బిందువులతో మంచి బలాన్ని చేకూరుస్తున్నారు ఈ రాశి వారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబంలో నుంచి వేరుపడే ఆలోచనలు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు విదేశీయాన సంబంధమైన విషయాలు శుభకార్యాలు ముడిపడతాయి జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు నూతన విద్యను అభ్యసిస్తారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి యూనియన్లను ఏర్పరచడానికి అనుకూలమైన కాలం ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్స్ చెక్స్ క్లైమ్స్ సరైన సమయంలో రాకపోవడం వల్ల రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వైరి వర్గం చర్యల వల్ల ఉద్యోగంలో బదిలీ సూచిస్తుంది సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది ఆప్యాయతలు బంధుత్వాలు ఇవన్నీ డబ్బు ముందు ఎందుకు కొరగావని తెలుసుకుంటారు చిరునవ్వుల వెనుక ఉన్న వైషమ్యాన్ని గ్రహించలేరు అందరూ మనవాళ్లే కదా అని భావిస్తారు ఇందువల్ల కొంత ఇబ్బంది పడతారు సమాజం పోకడ పూర్తిగా అర్థమవుతుంది రాజకీయపరమైన పరమైన వ్యూహాలు లాభిస్తాయి రాజకీయంగా వచ్చిన నూతన బాధ్యతలను వినూత్నంగా నిర్వహిస్తారు శత్రువర్గాన్ని లెక్క చేయరు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు మోసం చేస్తున్న వ్యక్తులను సంస్థలను ప్రజాబలంతో ఎదుర్కొంటారు అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తారు నానా రకాలు అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఖరీదైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి చోర భయం పొంచి ఉంది మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు భూముల క్రయ విక్రయాలలో లాభపడతారు సంవత్సర ప్రథమార్థంలో వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం లభిస్తుంది తరతమ భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తారు మీ సన్నిహిత వర్గాన్ని బలోపేతం చేసుకుంటారు స్నేహితులు ఆత్మీయ వర్గంతో అవసరాలు అధికమవుతాయి వాళ్ళను పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అపనమ్మకంతో ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణ అప్పగించవలసిన పరిస్థితి తప్పదు సమాజంలోని ముఖ్యులతో నూతన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి మీకు రావాల్సిన ధనం మాత్రం అంత సులభంగా చేతికి అందదు లక్షల్లో ఇచ్చిన ధనాన్ని వేలల్లో వసూలు చేసుకుంటారు కుటుంబంలో అప్రశాంత వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు స్త్రీల వల్ల చికాకులు విభేదాలు సంభవిస్తాయి జ్యేష్ఠ కుమార్తె లేక కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఇది మీకు లాభించే అంశం కొన్ని విషయాలలో రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయం అని భావిస్తారు అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది మధ్యవర్తి సంతకాలు ఎక్కడా పెట్టకండి మధ్యవర్తిగా ఉండవద్దు అత్యవసరంగా సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిపుణుల సలహాలు తీసుకుని సంతకాలు చేయండి ప్రేమ వివాహాలు కలిసి రావు పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు పొడిగించేటటువంటి అంశాలు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త వహించండి ప్రతి చిన్న విషయానికి పలుకుబడి ఉపయోగించవలసి వస్తుంది రాజకీయ నాయకుల జోక్యం అనివార్యం అవుతుంది కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో సముచితమైన నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని నుదుటిన ధరించడం మేధో దక్షిణామూర్తి రూపును వెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం భరిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే లొంగి ఉండడం ప్రతిదానికి తలూపడం మీకు చేతగాదని తేల్చి పారేస్తారు దైవానుగ్రహం ఉంటే ధర్మం నా వైపు ఉంటే నాకే చింతలేదు పనికిమాల వాళ్ల సహాయం అక్కర్లేదని తెగదెంపులు చేసుకుంటారు బెదిరింపులకు లొంగరు పెద్దవాళ్లతో సమాజంలో పరపతి కలిగిన వారితో కూడా విభేదాలు ఏర్పడతాయి నిర్మోహమాటమైన మీ మాటలు చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి మీడియా వల్ల మానసిక వేదనకు గురవుతారు ప్రతిరోజు నుదుట యజ్ఞభస్మం ధరించండి స్నేహం పరమ దుర్మార్గమైందని రుజువులు సాక్ష్యాలతో సహా రుజువవుతుంది నైతిక ధర్మం కలిగిన సర్వదా మీయందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు వాళ్ళకి ఇన్నాళ్ళు సహాయపడలేకపోయినందుకు విచారించి తగిన న్యాయం చేస్తారు ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది ప్రతిష్టాత్మకమైన సదస్సులు విందులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు స్పెక్యులేషన్ లాభిస్తుంది పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల నిష్కారణ వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది దొంగలను తక్కువగా అంచనా వేయకండి వాళ్ల వలన ప్రమాదం పొంచి ఉంది భాగస్వాములతో సహేతుకమైన వివాదాలు వస్తాయి మీ ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం ఉండదు మోసానికి సాక్ష్యం మౌనమే అవుతుంది భూముల వల్ల అధిక లాభం పొందుతారు భూమి సంబంధమైన వివాదాలు కూడా ఎదురవుతాయి ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణాలు తప్పుతుంది నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఆరోగ్య సంబంధిత విషయాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సహోదర సహోదరి వర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు కీలక సమయాల్లో వాళ్లను ఆదుకుంటారు ప్రారంభ జీవితాన్ని పోల్చుకుంటే సాధించిన స్థాయి అధికంగా ఉంటుంది జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు ప్రధాన పాత్ర వహిస్తాయి మాట సహాయం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు లేని విషయాలు నిందలు ప్రచారంలోకి వస్తాయి ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి ఒరిగిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మానసిక అశాంతికి కారణమవుతాయి సొంత విషయాలు రహస్యాలు సొంత మనుషులు బయట పెట్టనంత వరకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు రావు పెంపుడు జంతువుల పట్ల మమకారం ఉంటుంది గార్డెనింగ్ ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు సన్నిహితులు మిత్రులు మీ ద్వారా సహాయం పొందుతారు నూతన వ్యాపారం కలిసి వస్తుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చాలా రకాల మార్పులు చేస్తారు దీర్ఘకాలిక రుణాలు తీర్చివేస్తారు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు మందుల వ్యాపారులకు వైద్యులకు లోహపు వ్యాపారులకు కూరగాయల వ్యాపారులకు చేతివృత్తి పనివారికి విద్యారంగంలో ఉన్నవారికి పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఆహార ధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం కాలం అనుకూలంగా ఉంది వస్త్ర వ్యాపారం చేసేవారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి కళా సాహిత్య రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీడియా పరంగా ఖ్యాతి లభిస్తుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి పౌల్ట్రీ ఫామ్లు పశువుల పెంపకం లాభిస్తాయి వ్యాపారాన్ని విస్తరింప చేస్తారు సిబ్బందికి మీ మనస్తత్వం అర్థం కాక విధిలేని పరిస్థితుల్లో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండడం మేలని గ్రహిస్తారు రావలసిన ధనం చేతికి అందుతుంది అన్య భాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు కొత్త బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని ఆరోపణలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది అన్నిటికీ మీ శక్తి సామర్థ్యాలే జవాబు అవుతాయి విద్య సాంస్కృతిక వైజ్ఞానిక రంగాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు వాహన సౌఖ్యం ఏర్పడుతుంది స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు వారిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు ఇది మీకు లాభించే అంశం స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం తప్పుకోవడం మంచిది వివాదాస్పద విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నత స్థాయి వ్యక్తులే కాక సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చని నిరూపిస్తారు సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడతాయి మీ తెలివితేటలతో నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జల వాయు ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరి పెడతాయి మీ కుటుంబ సభ్యులు ఆత్మీయులు మీ పరపతిని పలుకుబడిని దుర్వ్యసనాలకు స్వప్రయోజనాలకు వాడుకోవడం మీ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పెత్తనం చలాయించడం జరుగుతుంది ఓం నమ శివాయ వత్తులతో అష్టములి తైలంతో దీపారాధన చేయండి ఉన్నతాధికారుల వద్ద మంచి అభిప్రాయం అభిమానం సంపాదించుకుంటారు ఏదో విధంగా మిమ్మల్ని కూలదోయాలని కుట్రలు పన్నే వర్గం విజయం సాధిస్తారేమోనన్న దిగులు ఉంటుంది కారణాలు ఎలాంటివైనా బాల్యమిత్రులు బంధువర్గంలోని వాళ్లతో ఏర్పడిన విభేదాలు వృత్తి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి మీ ప్రతిష్టను గౌరవాన్ని రక్త సంబంధికులు ముఖ్యంగా సంతానం ఉద్దీపం చేస్తారు సరైన సమయంలో చక్కని సలహాలు చెప్పేవాళ్లు లభించడం దైవానుగ్రహం దైవం అనుగ్రహించినట్లు పరిస్థితులు స్పష్టంగా తెలియచేశాయి స్త్రీ దేవతామూర్తుల ఆరాధన వల్ల విశేషమైన మేలు జరుగుతుంది పూజల్లో ప్రథమ తాంబూలాన్ని వాడండి ఆర్థికంగా మాత్రం సంవత్సర ప్రథమార్థం అంత ప్రోత్సాహకరంగా ఉండదు విద్యా సంబంధిత విషయాలకు ఖర్చులు అంతులేకుండా పెరిగిపోతాయి ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు సంతానానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి చేసే కృషికి ఖర్చు పెట్టే ధనానికి అన్నింటికీ మించి మీ ఆరాటానికి తగిన విధంగా ప్రతిఫలం లభిస్తుంది విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి విదేశీ ప్రయాణం రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల్లో కొంత భాగమైన అమ్మాలని మీ మీద ఒత్తిడి పెరుగుతుంది ఉన్న ఆస్తులను అతి కష్టం మీద అమ్మకుండా కాపాడుకుంటారు చెప్పుడు మాటలు మీ కుటుంబ సభ్యుల మీద తీవ్ర ప్రభావం చూపించడం మీకు సమస్యగా మారుతుంది గతంలో కంటే భిన్నంగా ఉన్న మీ ప్రవర్తన ఆలోచన విధానం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలకు దారితీస్తుంది దుర్వ్యసనాల ప్రభావం స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది జూదార్జిత సొమ్ము కోసం ఎదురు చూడకండి బెట్టింగులకు దూరంగా ఉండండి పది మందికి బాగోగులు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీ కంటే చిన్నవాళ్లతో నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి మీ నిజాయితీ శ్రమ మంచితనం వృత్తి పట్ల అంకితభావం నోటి దురుసుతనం వల్ల మసిబారే అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడండి అందువల్ల మీ ప్రత్యర్థులకు అవకాశం లభించదు ఎంతో శ్రమ చేసి ఒక చిన్న మాటతో ఫలితాన్ని పోగొట్టుకోవద్దు మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి సంయమనం పాటించండి బంధువర్గంలో భేదాభిప్రాయాలు తొలగిపోవడం వలన ముఖ్యమైన బాధ్యతల్ని తేలిగ్గా నెరవేర్చే వీలు కుదురుతుంది మీ స్వంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలను సన్నిహితులతో మిత్రులతో చర్చించడం మరువద్దు కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఓర్పు సంయమనం చాలా ముఖ్యమని గమనించండి ప్రకృతి సుగంధ సంబంధిత ఔషధ సంబంధిత మొక్కల పెంపకం మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాలు చర్చల్లో ప్రధాన అంశం కావచ్చు రాజకీయ లబ్ధి పొందుతారు వ్యవసాయం జల సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది తదుపరి వచ్చే అధికారుల వలన అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది ఇప్పటి మీ ఉన్నత స్థితికి కారణం వారసత్వంగా ఆస్తులు భూములు లభించడమే కారణమని ఆస్తి రావాల్సిన దానికన్నా అధికంగా రావడం వల్లనే బాగుపట్టారనే వతంతులు వ్యాపిస్తాయి అందువల్ల మానసికంగా కొంత వైరాగ్యానికి లోనవుతారు వృత్తిలో మీకు లభించవలసిన ప్రమోషన్ల కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది మీకు న్యాయం జరుగుతుంది ఉమ్మడి ధనంలో మీ వాడకాల కన్నా మీ భాగస్వాముల వాడకాలు అధికమవుతాయి పొదుపు జాగ్రత్తలు ఎక్కడ పాటించాలో ఎక్కడ పాటించకూడదో మీకు అర్థమవుతుంది సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలిగే బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయండి విద్యా సంబంధమైన విషయంలో పోటీ పరీక్షల సంబంధ విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు బ్యాంక్ పరీక్షలు టీచర్ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వాన్ని భగవంతుడు తగిన విధంగా మంచి ఫలితాలు అందిస్తాడు కొత్త ఏడాదిలో మేషరాశి వారికి ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి కెరీర్కు సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు ఈ కాలంలో నిరుద్యోగులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారులు లాభాలను పొందేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే ఆటోమొబైల్ స్టీల్ ఆయిల్ తదితర రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఏడాది ప్రారంభంలో మంచి లాభాలను పొందవచ్చు ఏడాది చివరి వరకు కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా చివరి మూడు నెలల్లో మీరు కొన్ని పెద్ద విజయాలను పొందవచ్చు ఈ రాశి నుంచి రాహువు నిష్క్రమించడంతో మీ నిర్ణయాత్మక సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులు ఈ కాలంలో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రింటింగ్ సమాచార సాధనాల ఖర్చు స్టేషనరీ ఖర్చులు అధికమవుతాయి మధ్య వయసు నుంచి జీవితం అత్యంత యోగవంతంగా ఉంటుంది శ్రమించవలసిన సమయంలో బద్దకించడం వల్ల ఇబ్బందులు కోరు తెచ్చుకుంటారు ఇతరుల మాటలు వినని వ్యక్తులుగా ముద్రపడతారు అందరి అభిప్రాయాలు తెలుసుకుని మీ మనస్సుకు తోచింది చేస్తారు ప్రతిభావంతులు మానసికంగా స్థిరమైన భావాలు కలిగిన వాళ్ళు ఆంజు వర్గంలో భాగస్వామిల్లో ఉండరు వ్యాపార విస్తరణలో భార్య వైపు సహాయ సహకారాలు లభిస్తాయి చాలా విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు లెక్కలు పద్దులు క్రమశిక్షణలో ఎక్కడా రాజీ ధోరణి ఉండదు కానీ కూతురు విషయంలో విశేషమైన అభిమానం మినహాయింపులు ఉంటాయి కష్టాలు భయపడతాయి కానీ పడదోయ్యవు సహచర వర్గం ఉన్నత స్థానాల్లో ఉంటారు సహాయ సహకారాలు అందించడానికి వాళ్లకు స్వాతంత్రం ఉండదు సరైన సమయంలో వచ్చినటువంటి మంచి సంబంధం తిరస్కరించినందుకు ఇప్పుడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మాయి నచ్చితే జాతకం కుదరకపోవడం జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం దగ్గర దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక ఆవేదనకు కారణమవుతాయి ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది మానసిక సంతోషం కలుగుతుంది మీరు అభిమానించే ఆత్మీయ వర్గాన్ని అందులో ముఖ్యమైన వారిని మీ వైరి వర్గం విమర్శిస్తుంటారు మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు విలాసవంతమైన జీవితం చాలా కాలం గడుపుతారు సామాన్య ప్రజలకు అవగాహన లేని చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం నిపుణత ఉంటాయి సలహాలు చెప్పే మేధావులుగా మీరు రాణిస్తారు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారికి సర్వస్వం మీరే అవుతారు మేషరాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆష్టకం వంటివి చదువుకోవడం వలన ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి